హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లకి ఏడీ అట్ కథలు ఇవాళ నేను ప్రిపేర్ చేయబోతున్న ఐటమ్ ఏంటంటే ఆరెంజ్ చపాతీ ఆరెంజ్ చపాతీకి కావాల్సిన పదార్థాలు వీట్ ఫ్లోర్ క్యారెట్ పేస్ట్ మీడియం సైజు రెండు క్యారెట్లు తీసుకున్నాను పేస్ట్ చేసుకున్నాను వాటరు కొద్దిగా సాల్ట్ జీలకర్ర వీటన్నింటినీ వీట్ ఫ్లోర్ ఉంది కదా వీట్ ఫ్లోర్లు పైన చెప్పినవన్నీ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి సో చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లే పెట్టి పెట్టుకోండి సో చూడండి చాలా సాఫ్ట్ అండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది చపాతి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక నాలుగైదు సార్లు అలా తిప్పు తిప్పుకుంటేనే వచ్చేస్తుంది ఎంత బాగా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇప్పుడు ఆల్రెడీ నేను అక్కడ ప్యాన్ పెట్టిన్నాను కదా ప్యాన్ పైన సో ఇప్పుడు గీ యాడ్ చేసేసుకోవాలి గీ యాడ్ చేసుకొని కాస్త రెండు పక్కల ఒక థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అట్లా కాల్చుకోవాలి సో ఆ విధంగా అప్లై చేసుకుంటూ థర్టీ సెకండ్స్ రెండు పక్కల బాగా చపాతి కాల్చుకోండి చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిపోతుందో త్రీ టైమ్ త్రీ ఫోర్ టైమ్స్ అట్లా చపాతి రుద్దుతున్నాను చాలా బాగా ఎంత రౌండ్గా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ చపాతీ ఎంత రౌండ్గా వచ్చింది చూడండి నా చపాతి దీనికి కాంబినేషను ప్రోటీన్ పులుసు ప్రోటీన్ పులుసుకు కావాల్సినవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చిక్ టూ కప్స్ సాల్ట్ ధనియా పౌడరు మిర్చి పౌడరు టర్మ్రిక్ పౌడరు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను అటు తర్వాత ఆనియన్ టమాటో కొరియాండర్స్ కొరియాండర్ లీవ్స్ ఆయిల్ అండ్ మసాలా దినుసులు ఆయిల్ చూపించానుగా మసాలా దినుసులు మసాలా దినుసులు నేను చెక్క లవంగం సోంపు జీల ఆవాలు తీసుకున్నాను సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు బౌల్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ యాడ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఆ మసాలా ఐటమ్స్ యాడ్ చేసేసుకొని కాస్త చిటిపట్టలు ఆడిన తర్వాత ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసేసుకోవడమే ఇప్పుడు నేను మీడియం సైజు వైట్ ఆనియన్ అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ వన్ మినిట్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జింజర్ గార్లిక్ సో ఫోర్ స్పూన్స్ అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకొని కాస్త కలుపుకోండి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి అటు తర్వాత ఇప్పుడు మీ మనం ముందుగా స్పైసెస్ పెట్టుకున్నాం కదా సాల్ట్ ధనియా పౌడరు మిర్చి పౌడరు టర్మ్రిక్ పౌడరు ఇప్పుడు బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి కాస్త మిక్స్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అట్లా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఎంచక్క టమోటో యాడ్ చేసేసుకోవడమే బాగా పండిన టమోటో అది సో మీరు కూడా బాగా పండిన టమాటో యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది బాగా ఫ్రై అవ్వాలి టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు వాటరు అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా బాయిల్ అవనివ్వాలి బాయిల్ అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియన్ అందులోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి నేను ఒక హోల్ నైట్ అంతా దాన్ని వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను సేమ్ సోక్ చేసి పెట్టుకున్న వాటర్లోని బాయిల్ చేసుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్నాను అలాగ స్మాష్ అయిపోవాలి చూడండి ఆ విధంగా బాగా స్మాష్ అయిపోవాలి ఆ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న మసాలా ఈ చిక్ పీస్ యాడ్ చేసేసుకోవాలి చూడండి ఎడ్జెస్ లైక్ ఆయిల్ బాగా సపరేట్ అయినట్లు తెలుస్తుంది కదా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ బాగా బాయిల్ అవనివ్వాలి ఇప్పుడు మనము కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి నాకు కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసేసుకోకపోతే అస్సలు నచ్చదండి ఏ ఐటెంకైనా నేను కొరియాండర్ మస్ట్ అండ్ షుడ్ వాడతాను సో ఇప్పుడు అది అందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఓ థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ బాగా బాయిల్ అవనివ్వాలి ఒక్కసారి కలిపి బాయిల్ చేసేసుకోండి సో టేస్టీ టేస్టీ ప్రోటీన్ పులుసు రెడీ ఈ టేస్టీ టేస్టీ ప్రోటీన్ పులుసు చాలా చిన్న పిల్లలకైతే చాలా చాలా ప్రోటీన్ అండ్ కన్జీవ్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్